హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుష్మిత. వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సుష్మిత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. నేను మా బాబుకి బాక్స్లో కూడా పెట్టిస్తాను. సో ఏంటంటే, ఫుడ్ సరిగా తినకపోయినా సో వాళ్ళకి ఎనర్జీ ఉండడానికి ఈ నట్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. నేను ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ నట్స్ తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, అన్నీ 1 కప్పు. అండ్ ఇక్కడ నేను వాల్నట్స్, బాదం, క్యాషూస్ కట్ చేసుకున్నాను. సో ఏంటంటే, రోస్ట్ చేసినప్పుడు బాగా రోస్ట్ అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. సో నేను అన్నీ ఇక్కడ డ్రై రోస్టే చేశాను. ఘీ ఏం తీసుకోలేదు. ఒకవేళ మీకు ఘీ తీసుకోవాలనుకుంటే ఘీ తీసుకోవచ్చు, ఆప్షనల్. సో మీరు నాన్ స్టిక్ యూజ్ చేయొద్దు, స్టీల్లోనే ఫ్రై చేయండి, అదే హెల్తీ. నాన్ స్టిక్ వాడే వాళ్ళు ఉంటే మానేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇది హెయిర్కి, బాడీకి చాలా మంచిది. డైలీ 1 లడ్డు తీసుకున్నా చాలు, మంచి ప్రోటీన్ వస్తుంది బాడీకి, హెయిర్కి. ఈ నట్స్ చూసి అమ్మో అవి కాస్ట్లీ అని ఆలోచించొద్దు, ఎందుకంటే మనం ఎన్నో పిచ్చి ఖర్చులు పెడుతున్నాము చిప్స్ అని అవని. కిడ్స్కి అవి తినిపించే బదులు డైలీ 1 లడ్డు తినిపిస్తే చాలా హెల్దీ. నేను ఈ నట్స్ అన్నీ డీమార్ట్లో తీసుకున్నాను. సో ఆన్లైన్లో తీసుకుంటే ఒక్కొక్కసారి మంచిగా వస్తున్నాయి, ఒక్కొక్కసారి క్వాలిటీ బాగుండట్లే. సో డైరెక్ట్ ఇంకా డీమార్ట్లో అయితే మనకి చూసి మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఆన్లైన్ కన్నా డీమార్ట్లోనే కాస్ట్ తక్కువ ఉంది. సో నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. సో మీరు డేట్స్ కావాలంటే డేట్స్ చూస్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలకి డేట్స్ విత్ నట్స్ పడదు, సో ఎలర్జెటిక్. సో నేను అక్కడ అందుకే డేట్స్ యూస్ చేయట్లేదు. మీకు డేట్స్ అండ్ నట్స్ కాంబినేషన్లో పడితే అది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లగైన తర్వాత మిక్సీ పట్టాలి. సో ఇక్కడ నేను 4 ఇలాచి తీసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మనం ఇవి నట్స్ పౌడర్ అయ్యేలోపు ఫస్ట్ మనం ఇక్కడ బెల్లం పాకం చేసుకుందాము. సో 6 కప్స్ నట్స్ కాబట్టి 3 కప్స్ బెల్లం తీసుకుంటే మనకి టేస్ట్ వైజ్ అంతా కరెక్ట్ సరిపోతుంది. సో ఇది కొంచెం ఫస్ట్ కరిగించుకోవడానికి బెల్లంతో పాటు టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో బెల్లాన్ని మంచిగా కలుపుకోవాలి, సో ఉండలు లేకుండా అంతా కరిగిపోవాలి. సో నట్స్ పౌడర్ అనేది మొత్తం మెత్త కాకుండా ఇలా నట్స్ తాకుతూ ఉండాలి. ఇదంతా బెల్లం కరిగిన తర్వాత మనం వడగట్టుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మీకు డస్ట్ పార్టికల్ కనిపిస్తున్నాయి, బ్లాక్ బ్లాక్. కంపల్సరీ వడగట్టుకోవాలి బెల్లం ఎప్పుడైనా. నట్స్ మొత్తం అన్నీ ఇంకా మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకున్నాము. సో బాగా మెత్త కాకుండా కొంచెం బరుసు బరుసుగా ఉండాలి. సో నట్స్ అనేది చేతికి తాకాలి. ఇంకా వడగట్టిన తర్వాత బెల్లాన్ని మనకి ఎట్లా అంటే లేత పాకం ఉండాలి, ముదురు పాకం కాకుండా లేత పాకం అయితే లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కలుపుకుంటూ మనం హ్యాండ్ పెట్టి చూస్తే తెలుస్తుంది లేత పాకము. సో ఇదంతా ఇలా బబుల్స్ లాగా వచ్చిందంటే అయినట్టు. అండ్ ఏంటంటే ఇక్కడ హోమ్ మేడ్ ఘీ తీసుకుంటున్నాను, 1 స్పూన్ ఘీ. సో ఇంకా ఘీ కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఇంకా నట్స్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం అండ్ నట్స్ పౌడర్ మొత్తం మంచి కలిసిపోయేలాగా గట్టి కలుపుకోవాలి. అండ్ మనం ఉండలు కూడా వేడి మీద చేస్తేనే ఉండ మంచిగా వస్తుంది. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము హ్యాండ్కి ఘీ అప్లై చేసుకోవాలి. ఇలా రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. సో సైజ్ అనేది ఇంకా మన ఇష్టము, మనం పెద్ద సైజులో కావాలంటే పెద్దగా, చిన్న సైజ్ అంటే చిన్నగా. సో మన దాన్ని బట్టి సైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మా బాబు వాళ్ళు ఏంటంటే వాడు ఎప్పుడైనా 2 అంటాడు కాబట్టి కొంచెం మేము చిన్న సైజ్ చేస్తున్నాం, బాగా పెద్ద కాకుండా. చూసారు కదా, చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయినట్టే. సో ఇవన్నీ చల్లారిన తర్వాత మనము బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. వేడి మీద బాక్స్లో వేసేస్తే ఫంగస్ వస్తుంది. సో ఇవన్నీ వేడి తగ్గి చల్లగవ్వాలి, అప్పుడే మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ పాటు మనం వీటిని మన కిడ్స్కి ఇవ్వచ్చు, పిల్లలతో పాటు మనం కూడా తింటే చాలా హెల్దీ మనకి. నేను బాక్స్లో వేస్తుంటే మా చిన్నోడు నేను ఒకటే అని చెప్పేసి వాడు బాక్స్లో వేస్తున్నాడు. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుష్మిత టాక్స్.